బైబిల్లో యూదుల మధ్య ఒక నాజీరు అనబడినది ఉంటుంది. నాజీరు అని అంటే కింద ఫుట్ నోట్స్లో ప్రత్యేకముగా నుండుట అని అర్థం. నాజీరు అనగా ప్రత్యేకముగా నుండుట అని అర్థం. ఆమెన్ చెప్పండి. అయితే ఈ నాజీరు ఎవరైతే చేసుకున్నారో వారు మూడు పనులు చేయకూడదు. మొదటిది ఏంటంటే ద్రాక్షవల్లి నుండి వచ్చే ఏ ఉత్పత్తి వారు తీసుకోకూడదు. ద్రాక్షవల్లి నుండి వచ్చే ఏ ఉత్పత్తి వారు తీసుకోకూడదు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే వారి జుట్టును ఎదగనివ్వాలి. అది మగైనా ఆడైనా వారి జుట్టును ఎదగనివ్వాలి. కత్తిరించకూడదు, మంగలి కత్తి వేయకూడదు. మూడవది ఏంటంటే వారు శవమును ముట్టుకోకూడదు. ఏ శవమైనను ముట్టుకోకూడదు. ఇలా నాజీరు పరుచుకున్న వాళ్ళు ఈ మూడు పద్ధతులను ఖచ్చితంగా ఆచరించాల్సిందే. ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, దాన్ని తాకూడదు, దాన్ని రుచి చూడకూడదు, దాని తొక్క కూడా వాళ్ళు టేస్ట్ చేయకూడదు. అలాగే ఏ మంగళకత్తి వేసుకోకుండా ప్రతి దినం ఆ జుట్టును ఎదిగినిస్తూనే ఉండాలి. మూడోదిగా ఏ శవాన్ని ముట్టుకోకూడదు. ఇట్లా మూడు పద్ధతులు వారికి ఇచ్చి వారు సాగాలి, దేవుని ద్వారా సాగాలి, దేవుడి కొరకై సాగాలి. ద్రాక్షవల్లి ఉత్పత్తిని ఎందుకు వద్దన్నాడు? తల ఎందుకు కత్తిరించుకోవద్దన్నాడు? ఎందుకు శవాన్ని ముట్టొద్దన్నాడు? ఈ మూడు విషయాలు నేను చెప్తాను. పాత నిబంధనలో ఈ నాజీరు తనం అనేది వారి మనస్తత్వాన్ని బట్టి, వారి ఆలోచనను బట్టి, వారికి ప్రభువుకు ప్రతిష్ఠించుకోవడం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కృత నిబంధనలో అయితే క్రీస్తు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం. నూతన నిబంధనలో అయితే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనము ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డవారం. లోకంలో జీవించి లోకస్తులను ద్వేషించే వారం అని నేను అంటలేదు. లోకంలో జీవించి స్నేహితులకు దూరంగా ఉండమని బైబిల్ చెప్పడం లేదు. లోకంలో ఉండి లోకస్తులను ద్వేషించి వీరు ప్రత్యేకపరచుకునేవారని ప్రకటించుకోండి, మీరు ప్రత్యేకపరచబడ్డవారని కనపరుచుకోండి అని నేను అంటలేదు. కానీ కొన్ని పద్ధతులకు కట్టడి ఉంది అని చెప్తున్నాను. కొన్ని నమ్మకాలకు కట్టడి ఉంది అని నేను అంటున్నాను. కొన్ని అలవాట్లకు కట్టడి ఉంది అని నేను అంటున్నాను. అందరిలా నేను జీవించాలి అనే ధోరణిలో ఏమాత్రము సాకక నేను ప్రభు కొరకు ఉన్నదానిని, ప్రభు కొరకు ఉన్నవాడిని అనే నిశ్చయత, అనే నిబద్ధత ప్రతి వ్యక్తికి ఎవరైతే ప్రభు ద్వారా కడగబడ్డారో, ప్రభు రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డారో వారికి ఉందని నేను చెప్తున్నాను. అందుకే క్రొత్త నిబంధనలో మనము ఆత్మీయ నాజీరు చేయబడ్డవాళ్ళ. మన ఆత్మ, మన దేహము ప్రభు కొరకు ప్రత్యేకించబడిందై ఉన్నది. మన ఆత్మ, మన దేహము ప్రభు కొరకు ప్రత్యేకపరచబడిందై ఉన్నది. కాబట్టి క్రొత్త నిబంధనలో మనకు నాజీరు అనే పదం లేకపోయినా, కానీ ప్రభువుకు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి మనం ప్రత్యేకపరచబడ్డవారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయ. ఈ నాజీరు తనం ఖచ్చితంగా మనం ఆత్మ సంబంధమైనదిగా చూడాలి. అప్పుడే మనం ఒక ప్రత్యేకమైన వారంగా ప్రపంచానికి కనబడతాం. ఆలోచిద్దాం, ఎందుకు నాజీరు చేయబడ్డ వారిని పాత నిబంధనలో ద్రాక్షవల్లిని నుండి వచ్చిన ఉత్పత్తి వద్దన్నాడు? ఎందుకు ద్రాక్షవల్లి నుండి వచ్చే ఉత్పత్తి ప్రభు వద్దన్నాడు అనే విషయాన్ని ఆలోచిద్దాం. మొదటిగా ఎందుకు అని అంటే, సహజంగా ద్రాక్షవల్లి అనే పంట, ద్రాక్ష పంట ఆ యూదులు పండిస్తున్నదే. అందరూ ఎక్కువ శాతం అదే పంట వేస్తారు. కాబట్టి ద్రాక్ష రసం అనేది ఎక్కువగా వారు వాడే ఒక చక్కటి ద్రావకం, మర్యాద ద్రావకం అని అంటారు. సహజంగా వాటిని మోతాదులో తీసుకోవాలి. ఇంతే ఇంతే మోతాదులో వాటిని తీసుకోవాలి. అదే ఆశీర్వాదం వారికి, రోగాలకు నివారణ. కానీ ఎక్కువ శాతం తీసుకున్నామా ఖచ్చితంగా వాడు మత్తుడవుతాడు.
ఎక్కువ శాతంలోకి వెళ్ళామా ఖచ్చితంగా వారు మత్తుడవుతారు. కాబట్టి మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, లేక ఇంటి బయట ఉన్నప్పుడు కావచ్చు, ద్రాక్ష వల్లి నుండి వచ్చే ఉత్పత్తి నిమిత్తమే జాగ్రత్త తీసుకోండి అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే దాని నిమిత్తమే ఒకవేళ మీరు మత్తులై ఉంటారేమో అని, మత్తులుగా ఉండకూడదు అని. దేవునికి స్తోత్రాలు. పాత నిబంధనలు అదే చెప్తాడు, మత్తులుగా ఉండకూడదు అని చెప్పి ఈ ద్రాక్ష రసం గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. మత్తులుగా జీవించకూడదు, మత్తులై ఉండకూడదు అని. ఎందుకు నేను చెప్తున్నానంటే మత్తుడై ఉండటం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఆమెన్. దేవుడు తన బిడ్డలకు, ప్రత్యేకపరుచుకున్న బిడ్డలకు మత్తులుగా ఉండటం అంటే అస్సలు ఇష్టం లేదు. మత్తులో ఎన్నో పాపాలు చేస్తాం, మత్తులో ఎన్నో అపవిత్రమైన కార్యాలు చేస్తాం. కాబట్టి ప్రభు కొరకు నాజీరు చేయబడ్డవారు ఎవరైనా ఆ ప్రభు నిమిత్తమై ఆ మత్తులో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. కొత్త నిబంధనకు వద్దాం. ప్రభునందు రక్షించబడ్డవారు ఎవరునూ కూడా పాపం అనబడిన భ్రమలో పడకూడదు, మత్తులో పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. దేవుని యొక్క బిడ్డలు ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించండి, పరిశీలనాత్మకంగా వారి జీవితాన్ని సాగించాలి. ఎవరైనా ప్రభు బిడ్డలంగా ఉన్నవారు ఎవరైనా పరిశీలన చేసుకుని జీవించాలి. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో వారి తప్పులు వారి కంటికి కనబడవు అని. వారి కనుదృష్టికి వారి తప్పిదాలు కనబడవు. కాబట్టి ఎవరికి వారు మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం అని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలు ఎవరైనా సరే మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట కూడా మీ చేత నేను చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో అలాగే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా అట్లాగే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడాన్ని ఎవరైనా సరే నిరుత్తరుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారిని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొని చున్నావు. చూడండి ఎంత ప్రాముఖ్యమైన మాట చెప్పాడు బైబిల్లో. బైబిల్ ఏమని సెలవిస్తుంది? మనుషుడా, మనల్ని మనం విమర్శించుకుని ఎడల. మనల్ని మనం విమర్శించుకుని ఎడల అంటే ఇతరులు ఇలా ఉండాలి, ఇతరులు అలా ఉండాలి, నాకు ఆ వ్యక్తి నచ్చలేదు, ఈ వ్యక్తి నచ్చలేదు, ఆ వ్యక్తి ఇలా ఉంటే బాగుండు, ఈ వ్యక్తి అలా ఉంటే బాగుండని ఒకరిని విమర్శించుచూ మనం సాగుతాం. అదేదో మనల్ని మనం విమర్శించుకుంటేనే మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. తీర్పు పొందకపోతాం అంటే అప్పుడు మనల్ని మనం విమర్శించుకోక ఉంటే మనం తీర్పులోకి వెళ్ళాం. అసలు నువ్వెవడువు ఇతరులు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటానికి, నువ్వెవరు పలానా వాడు ఇలాంటి వాడు అలాంటి వాడని నిర్ధారించడానికి నువ్వేమన్నా దేవుడువా? పలానా వాడు చెడ్డవాడని ముద్ర వేయటానికి, పలానా వాడు చెడ్డవాడని ఒక ఆమోదించడానికి నువ్వెవరు? తీర్పు తీర్చడానికి నువ్వెవరు? నీకు అధికారం ఇచ్చాడు దేవుడు ఏమైనా? కాబట్టి పక్కవారిని మనం వేలు చూపకుండా, పక్కవారి వైపు మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలని వారికి చెప్పకుండా మనల్ని మనమే విమర్శించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నాను ప్రియులారా? మనలో మనము తెలియకుండానే భ్రమలో పడిపోతున్నాం. మనం బాగానే ఉన్నాం కాబట్టి ఇతరులు బాగుండాలి, మనం బాగానే ఉన్నాం కాబట్టి ఇతరులు బాగుపడాలి, మనం బాగానే ఉన్నాం కానీ ఇతరులే బాగోలేదు, మనం బాగానే ఉన్నాం కానీ పక్కవాడు బాగలేదు అని చెప్పి పక్కవాడు విమర్శిస్తూ ఉంటాం. నీకంత ఛాన్స్ లేదు, నీకంత సీను లేదు, దేవుడు నీకు ఆప్షన్ ఇవ్వలేదు. పక్కవాడు నువ్వు అధికరించడానికి, పక్కవాడి మీద పెత్తనం చలాయించడానికి, పక్కవాడు తక్కువవాడుగా నువ్వు గొప్పవాడుగా చేసుకోవడానికి, పక్కవాడి మీద ఆమోద ముద్ర వేసి పలానా వాడు ఇంత పలానా వాడు అంత అని కొలతలు వేయటానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. పైపెచ్చు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చూసుకో. క్రీస్తు కొరకు నాజీరు చేయబడ్డ మనము, ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డ మనము పక్కవారిని విమర్శించడం మానేయాలి. పక్కవారు ఇలా ఉండాలి అలా ఉండాలని ఆలోచించి అంచనాలు వేయటం మానేయాలి. ముందుగా మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. అదే మన జీవితంలో మత్తులోకి వెళ్లకుండా చేస్తుంది. ఆమెన్. అదే మన జీవితంలో ఈ పాపపు భ్రమలోకి పడనివ్వకుండా చేస్తుంది. నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎట్లా ఉంది, నా యేసు కొరకు నేను ఎంతవరకు మారాను, నా ప్రభు కొరకు నేను ఎంత మారాను, నేను రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంతగా మారాను, ఏ ఏ కోణాల్లో నా మార్పు ఉంది, నేను నిజంగా మారానా మారానన్నట్టుగా నటిస్తున్నానా,
నా యొక్క రక్షణ జీవితం ప్రారంభించింది మొదలు ఈ రోజు వరకు నాలో ఒక పరిపక్వత వచ్చిందా రాలేదా? నాలో ఒక పరిపక్వత ఉందా లేదా? నాలో ఒక ఆలోచనలో మార్పు ఉందా లేదా? నా ప్రభు కొరకు నేనేమన్నా మార్చుకున్నానా, లేకపోతే నన్ను నేనేదైనా సమర్థించుకుంటున్నానా అని మనలో మనం ప్రత్యేకంగా పరిశీలించుకొని ఎడల ఖచ్చితంగా నాజీరులైన మనము, అనగా ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న మనము, ప్రభు బిడ్డలంగా పిలుచుకుంటూ ప్రభు కొరకే నేను జీవిస్తానని నిర్ధారించుకున్న మనము తప్పులో ఉన్నామని చెప్తున్నాను. నేను దేవుని బిడ్డని అని బాహాటంగా చెప్పుకున్న మీరు ఈరోజు మిమ్మల్ని మీరు విమర్శించుకోనంత వరకు పాపపు భ్రమ చేత బాగానే ఉన్నాం, బాగానే భక్తి చేస్తున్నాం అనే మత్తులోకి వెళ్ళిపోతున్నారు. మీకు తెలియకుండానే శాప సంబంధమైన ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు. మీకు తెలియకుండానే, మీకు తెలియకుండానే ఆ ఉత్పత్తిలో మీరు పాలు పొంది మీరు ఈ ప్రత్యేకించుకున్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మనల్ని మనం విమర్శించుకుందాం. ముందుగా ఒక విషయం మర్చిపోకండి, పక్కవాడు మారాలంటే వాడు మార్పు ద్వారా మొదలవదు మార్పు అనేది, మన మార్పు ద్వారానే ఇతర వాడు మార్పు మొదలవుద్ది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనుషుల దృష్టిలో నేను మంచివాడినే, అధికారుల దృష్టిలో మంచివాడినే, కానీ దేవుడి దృష్టిలో చెడ్డవాడిని అయితే వ్యర్థమే. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావు అనేదే చివరి జీవితానికి ఆధారపడి ఉంటుంది. నువ్వు మరణించిన తర్వాత నీ మీదకు వచ్చే ఆ తీర్పు నీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా బ్రతికే ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని లక్షల మంది నిన్ను మంచివాడన్నా, కొన్ని వేల మంది నీ చెడ్డవాడన్నా, కొన్ని కోట్లాది మంది నువ్వు చెడ్డవాడన్నా, కొన్ని లక్షల మంది నిన్ను మంచివాడన్నా, తీర్పు విషయంలో దేవుడు దానిని ఆధారం చేసుకోడు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని ఆధారం చేసుకుంటాడు. దేవునికి స్తోత్ర. పైకి మంచి భక్తి చేసి, పైకి మంచి దానాలు చేసి, లోపల కుళ్ళు కుతంత్రాలతో ఉంటే ప్రజలకు మంచి అని అనుకోవచ్చు. ఇంటిలో చెడ్డవాడవే, ఇంటి బయట మంచివాడువే. ఇంటిలో అందరికీ కూడా నీ బాగోతం ఏంటో తెలుసు, ఇంటి బయటేమో అందరూ నువ్వు దేవుడిగా ఆరాధిస్తారు. అది దేవుడి దృష్టికి మంచిది కాదు. మంచి హృదయంతో, యథార్థ హృదయంతో దేవుడి ఎదుట ఎల్లప్పుడూ మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. అయ్యా, నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను? నా హృదయం యథార్థతగా ఉందా? నా హృదయం సత్యంగానే మాట్లాడుతుందా? నా పక్కన ఉన్న సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు మాట్లాడి వెళ్ళాడు, ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో నేను నీ ఎదుట సత్యంగానే మాట్లాడానా? ఏదైనా తప్పు మాటలు మాట్లాడానా? మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందకపోదాం, పాప భ్రమలో పడం. అందుకే క్రైస్తవ బిడ్డలందరికీ ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా అండి? జాగ్రత్త, మనల్ని మనం విమర్శించుకునే తనాన్ని మనము అలవాటు చేసుకోవాలి. యేసయ్య అందుకే అన్నాడు, నువ్వు పక్కవాడి కంట్లో ఉన్న నలుసుని నీ కంట్లో ఉన్న దూలను పెట్టుకుని చూడలేవు. నీ కంట్లోనేమో దూలం ఉంది, నీ పక్కవాడి కంట్లోనేమో నలుసు ఉంది, నువ్వు ఎట్లా చూడగలుగుతావు? ముందు నీ దూలాన్ని చూసుకుంటే ఆ పక్కవాడి కంట్లో నలుసు కనబడుద్ది. యేసయ్య చెప్పిన విషయాలు ఇవన్నీ. అందుకే మనల్ని మనం విమర్శించుకోవాల్సిన బాధ్యత ప్రభు మనకెంతైనా ఉంచాడు. మనం ప్రత్యేకపరచబడ్డామంటే మేము ప్రత్యేకపరచబడ్డాం, మా ఇల్లు మీ దగ్గర ఉండకూడదు, మా సంసారం మీతో ఉండకూడదు, మేము అలా ప్రత్యేకపడ్డాం, మేము ఇది కట్టుకోం, మేము అలా ఉంటాం ఇలా ఉంటాం అని ఓ మడిగట్టుకుని గుచ్చుకోవడం కాదు. ప్రత్యేకపరచుకోవడం అంటే ఒకళ్ళని విమర్శించకుండా మనల్ని జాగ్రత్తగా మనల్ని మనం విమర్శించుకోవడమే. ఆమేన్. అందులో ప్రభు మనల్ని నాజీరు చేసుకున్నాడు, అందులో ఆత్మీయ బిడ్డలుగా ప్రభు మనల్ని ఎంచుతున్నాడు. చెప్పబడి దేవుని స్తోత్రాలు చెల్లించాడు. అట్లా మనం జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడండి. అంతే తప్ప ప్రజల్ని ద్వేషించండి అని, ప్రజలకు మీరు వేరని, మీరు గొప్పవాళ్ళని ఇట్లాంటి విషయాలు మీరు చేయమని కాదు. ఇతరులను విమర్శించకుండా, ఇతరులను ఏమాత్రం ఏలెత్తి చూపకుండా మనల్ని మనం సరి చేసుకోవటమే క్రీస్తునందు ప్రత్యేకపరచబడ్డ వారంలో ఉన్న భాగ్యం. అప్పుడే మనం మత్తులవ్వము, అప్పుడే మనం భ్రమలో పడము, అప్పుడే మన దేవాది దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటాం, అప్పుడే దేవునిలో సరైన జీవితం కలిగి ఉంటాం. అందుకే అంటాను, ఎవరు అలవాటుతో భక్తి చేయకండి, ఆలోచనతో భక్తి చేయండి అని. అలవాటుతో చేస్తే మీ శరీరం మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది, మీ శరీరం మాత్రమే పాల్గొంటుంది, అదే ఆలోచన చేస్తే మీ హృదయం కూడా దాంట్లో కలిసి వస్తుంది. పక్కవారిని విమర్శించడం మానండి, ముందు మనల్ని మనం విమర్శించుకునే పరిస్థితులకు రండి. రెండవదిగా నాజీరులో మనం చేయకూడని రెండవ పని ఏంటంటే మంగళ కత్తి వేయకూడదు, కత్తిరించుకోకూడదు. మంగళ కత్తి వేయకూడదు అని అంటే తలంపుల నిమిత్తమై, ప్రభు తలంపుల నిమిత్తమై ఎదగనివ్వాలి అని ఆత్మీయ సత్యం ఇందులో ఉంది. దేవుని కొరకై ఈ తలంపులు,
దేవుని కొరకైన ఈ ఆలోచనలు ఎలాగైతే కురులు ఎదుగుతాయో అట్లాగే ఈ నూతన నిబంధనలకు సంబంధించిన మనము కూడా ఎదగాలి, అలాగే కొనసాగించాలి. దీన్ని మధ్యలో కత్తిరించకూడదు, మధ్యలో ఆపకూడదు, ఇది కొనసాగుతూనే ఉండాలి. ప్రభు కొరకైన తలంపులు, ప్రభు కొరకైన ధ్యాస, ప్రభు కొరకైన ఆలోచన, ప్రభు కొరకైన విశేషమైన విధానం, ఇది ప్రభు నిమిత్తమే తలంచే బుర్రగానే, ప్రభు కొరకే పెంచే బుర్రగానే, ఇంక మరి దేనికి కాదని ప్రభువుకు మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటున్నాం. అందుగురించే కురులు పెంచండి కానీ కత్తిరించకండి అని నాజీరు చేయబడ్డ వారికి పాత నిబంధనలో చెప్పబడింది. మనము ఈ నూతన సంబంధమైన జీవితంలో నూతన నిబంధనకు బద్ధత కలిగిన మనమందరము ప్రభు కొరకైన తలంపులను పెంచుకుంటూ సాగాలి, ప్రభు నిమిత్తమైన ధ్యాసతో సాగాలి. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకైన ధ్యాస ఉన్నవారికి కలిగిన జీవితంలో ఆశీర్వాదం నేను ప్రకటిస్తాను. ఇస్సాకు ఎప్పుడూ కూడా దేవుని తలంపులను కత్తిరించుకోలేదు. ఆమెన్ చెప్పండి. దేవుని తలంపులను ఎదిగించుకున్నాడు, దేవుడి కొరకైన ధ్యాసను పెంచుకున్నాడు, దేవుని ధ్యానించాడు. ఇంకొక మాటలో ఎల్లప్పుడూ దేవుని నిమిత్తమైన ధ్యాస. అతనికి డబ్బు లేదా? ఇస్సాకు ఏమన్నా డబ్బు లేనోడా? ఇస్సాకు ఏమన్నా ఆస్తి లేనోడా? బాధ్యతలు లేనోడా? ఇస్సాకు బాధ్యతలు కలిగిన వాడే, ఎన్నో వందలాది వేలాది మంది దాసదాసీలు కలిగిన వాడే, అయినా తన పనిలో దేవుని ధ్యాసను మర్చిపోలేదు. అదండి దేవుని దగ్గర కావాల్సింది. దేవునికి స్తోత్రం. నీ దగ్గర డబ్బు ఉండటం వల్ల తప్పు కాదు, నీ దగ్గర ఆస్తి ఉండటం వల్ల తప్పు కాదు, నువ్వు గొప్ప ధనికుడు అవడంలో తప్పు కాదు. నీ ధ్యాస తేడా కొట్టకుండా దేవుడి కొరకు ఉండటమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ధ్యాసలో దేవుడి కాక ధనం వైపు తిరిగిందా, అది దేవుడి దృష్టిలో తప్పు. అన్నీ మెయింటైన్ చేయటం ఒకటి, దేవుని జాగ్రత్తగా చూసుకోవటం, దేవుడి వైపు ధ్యాస పెట్టుకోవటం ఒకటి. ఎవరైతే దేవుని ధ్యాసతో దేవుని ధ్యానంతో ఉంటారో మిగిలిన పరిస్థితులన్నింటిలో ఆశీర్వదించబడతారు. ఎవరైతే దేవుణ్ణి ఆలోచిస్తారో, దేవుడి కొరకు ధ్యానాలు కలిగి వారు తలంపులు పెంచుకుంటూ పెంచుకుంటూ దేవుని మరింత సన్నిహితమవుతారో వాళ్ళు మిగిలిన వాటిలో ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగురుగా. హల్లెలూయ. అతడు విత్తనం వేయగా నూరంతలు పొందాడు. అదృష్టవంతుడు అంటారు మీరు అందరూ కలిసి, అవునండి. ఏమంటారు అతన్ని? చాలా అదృష్టవంతుడు, మేము వేసిన విత్తనాలకి ఒక 30 బస్తాలు కూడా రాదు, కానీ ఇతను వేసిన విత్తనాలకి ఏమొచ్చినాయి? 100 బస్తాలు వచ్చేసాయి. ఇతడు బావులు తవ్వుతుంటే, మేము బావులు తవ్వుతుంటే నీళ్లు రావట్లా, ఇతను బావులు తవ్వుతుంటే నీళ్ళు వస్తున్నాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం కలిగినోడండి ఈయన. ఇతడు ఇతనికి వచ్చే ఆశీర్వాదాన్ని అడ్డు చేద్దామంటే ఏంటో తెలియని గొప్ప శక్తి మమ్మల్ని ఆటంకం చేస్తుంది. ఇతని దగ్గర ఏదో గొప్ప ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇతనికి వ్యతిరేకం కంటే ఇతనికి మిత్రత్వమే మంచిదని శత్రుత్వాన్ని పక్కకు పెట్టి అక్కడున్న వారందరూ మిత్రులు అయిపోయారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఇస్సాకు ధ్యానిస్తూ వచ్చాడు, దేవుని ధ్యానిస్తూ వచ్చాడు, దేవుని తలంపులు ఎక్కువగా ధ్యానిస్తూ వచ్చాడు. అందుకే అంటున్నాను, మీరు ఆ దేవుని తలంపులు అనబడిన కురులను కట్ చేసుకోకండి. దేని కొరకు కట్ చేసుకోకండి, దేని నిమిత్తము కూడా దానిని తెంచుకోకండి. మీ ధ్యాసలు మారాయంటే ఖచ్చితంగా కట్ అయిపోతాయి దేవుని తలంపులు. మీ ఆలోచనలు మారాయంటే ఖచ్చితంగా కట్ అయిపోతాయి దేవుని తలంపులు. దానికి ఒక క్రమం ఉండాలి, రోజు ప్రార్థన ఉండాలి, రోజు వాక్య పఠనం ఉండాలి, రోజు క్రమబద్ధమైన ప్రార్థన, క్రమబద్ధమైన వాక్య పఠనం, క్రమబద్ధమైన ధ్యానం, క్రమబద్ధమైన ఆలోచన. ఎప్పుడైతే ఒక వ్యక్తి కలిగి ఉంటాడో ఆ ఆత్మీయ కురులు, ఆత్మీయ జ్ఞానంతో కూర్చిన ఆ గొప్ప ఆశీర్వాదమైన ధ్యానాలు పెరుగుతూనే ఉంటాయి. ఆ కురులను ఎందుకు కట్ చేసుకుంటారు మీరు? ఆ ఎదుగుతున్న కురులను ఎందుకు కట్ చేసుకుంటారు? సంసోను ఉన్నాడు, తన కురులు పెద్ద కురులు. ఇందు గురించి ఆ కురులు కత్తిరించుకున్నాడు, ఇందు గురించి కత్తిరించమన్నాడు. ఆ వ్యక్తి తీర్చడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వక, ఇటు తన కోరిక తీరక, మధ్యలో ఇబ్బంది పడి చావ సిద్ధమై బ్రతుకు వ్యర్థం అని అనుకుని అదేదో ఉన్న రహస్యం చెప్పేస్తే చావనైనా చచ్చిపోదామని దేవుణ్ణి వదిలేసిన సంసోను చనిపోయాడు, చనిపోవడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి కురులను కత్తిరిస్తే చాలన్నాడు, కత్తిరించబడ్డాడు. వాస్తవికంగా దేవుని ఉద్దేశం నశించిపోయింది. కత్తిరించిన ఆ కురులు ఎవరి కొరకు పెంచాడు? ఇప్పటి నుంచి ప్రభు కొరకు, ప్రభు పని కొరకు పెంచాడు. ఆ కురులతోనే ఎన్నో కార్యాలు చేశాడు, ఆ తలంపులతోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు ఒక వేశ్య చేతి నిమిత్తమై, వేశ్య ధ్యానం నిమిత్తమై అతని కురులను కత్తిరించుకున్నాడు, అయిపోయింది. అతని జీవితం నాశనం అయిపోయింది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాన్ని మీరు ఎల్లవేళలా ధ్యానించండి.
మీ పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి దేవుని ధ్యానాలు ఖర్చు చేయకండి. మీ డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని బట్టి దేవుని ధ్యానాన్ని ఖర్చు చేయకండి. మీ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి దేవుని ధ్యానాన్ని ఖర్చు చేయకండి. మీకున్న ఆ ఏడుపులకు సంబంధమైన శ్రమలను బట్టి ఆ దేవుని ధ్యానాన్ని ఖర్చు చేయకండి. అది ఖర్చు చేసింది మొదలు, ఇక మళ్ళా మీరు తేరుకోవడం చాలా కష్టం. సంసోను చేసిన పెద్ద పొరపాటు అది. మళ్ళా ఆ కురులు ఎదిగేంత వరకు ప్రభువా అని ప్రార్థన చేయగా బ్రతికాడు, కానీ వాళ్ళతో పాటు చచ్చిపోయాడు. అందుకే అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ధ్యానించండి, దేవుణ్ణే ధ్యానించండి, దేవుణ్ణే ధ్యాస కలిగి ఉండండి. ఇక మరి దేన్ని కాదు. ఇక మూడోదిగా, శవాన్ని ముట్టకూడదు అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? శవాన్ని ముట్టకూడదు. ఎందుకు శవాన్ని ముట్టకూడదు అని చెప్పాడు? పాపం ద్వారా వచ్చింది మరణం, పాపం ద్వారానే వచ్చింది మరణం. కాబట్టి పాప సంబంధమైన దేనిని ముట్టకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ ఆత్మీయ జీవితంలో మనకు కూడా ప్రభు సెలవిచ్చింది ఏంటంటే, మనము కూడా ఈ మృతతుల్యమైన వాటిని జోలికి పోకుండా ఉండాలి. మృతతుల్యమైనవి మనల్ని మరణంలోనికి, మరణ కణాల్లోనికి దోచేవి లేక తోసేసే వాటిని మనం ముట్టుకోకూడదు. ఇంకో మాటలో, మనల్ని అపవిత్రపరిచేవి వాటిని ముట్టుకోకూడదు. మనల్ని అపవిత్రపరిచే వాటిని ముట్టుకోకూడదు. అనగా ఏ ఏ మాటలైతే మనల్ని అపవిత్రపరుస్తాయో వాటికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. కొత్త సినిమా రిలీజ్ అయ్యింది. అందరూ కూడా హడావుడిగా డబ్బులన్నీ కట్టేసి కొత్త సినిమా చూస్తాకి వెళ్ళారు. రారా నీకు కూడా టికెట్ తీసాను రారా అని అన్నారు. మొదట నువ్వు ఆ సెల్లో ట్రైలర్ చూసావు, తర్వాత పాట చూసావు, తర్వాత టికెట్ చూసావు. లాగుద్దా లాగదా మనసు? అందుకే అది నిన్ను అపవిత్రపరుస్తుంది. కాబట్టి ముందు ఆ ట్రైలర్ చూడకుండానే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అపవిత్రపరిచే చూపుల విషయమే జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అపవిత్రపరిచే మనుషుల నిమిత్తమే జాగ్రత్తగా ఉండండి. 39వ కీర్తన ఏముంటుంది? నా నాలుకతో పాపం చేయకుండినట్లు నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుచున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏ పాపము నా నోటి నుండి రాకూడదని నా నోటిని కాపాడుకొనుచున్నాను. జాగ్రత్తగా ఈ నోటిని చూసుకుంటున్నాను. ఎందుకు? నేను ప్రత్యేకపరచబడ్డవాడిని. నా నోటి ద్వారా నా జీవితం అపవిత్రపరచకూడదని, నా జీవితం అపవిత్రపడకూడదని నా నోటిని కాపుకుంటున్నాను, నా కంటిని కాపుకుంటున్నాను, నా చెవులను కాపుకుంటున్నాను, నా ఇంటిని, నా జీవితాన్ని కాపుకుంటున్నాను. కారణం, నేను దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాను కాబట్టే నేను జాగ్రత్తగా జీవించాలి, నేను జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీరు దేవుని బిడ్డలారా, మీరు దేని విషయమై అపవిత్రపడుతున్నారో వాటిని ముట్టుకోకండి. ఇంకో మాటలో, వాటి జోలికి పోకండి. మీ చెడ్డ స్నేహితుల వల్ల అపవిత్రపడుతున్నారా? వారిని విడిచి బయటకు వచ్చేయండి. మీకున్న చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అపవిత్రపడుతున్నారా? వాటిని తీసివేసుకుని బయటకు వచ్చేయండి. మీరు ఒకవేళ ఒక కారణం చొప్పున, ఒక ఉద్దేశం చొప్పున అపవిత్రపడుతున్నారా? దయచేసి అక్కడి నుంచి బయటపడండి. ఏ కారణం చొప్పున మీరు అపవిత్ర పడకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా మీరు అపవిత్రలో పడకుండా ఉండాలని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేంటంటే, మనకు ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, మీ చుట్టూ ఉన్న ధ్యానాలు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏది ఉత్తమమైందో వాటిని ధ్యానించండి, ఏది సంపూర్ణమైందో వాటిని ధ్యానించండి, ఏది అనుకూలమైందో వాటిని ధ్యానించండి, ఏది మీకు ఖ్యాతి కలిగిందో వాటిని ధ్యానించండి, ఏది మిమ్మల్ని ఆత్మీయతలో బలపరుస్తుందో వాటిని ధ్యానించండి. మీ చుట్టూ ఆత్మీయ ధ్యానాన్ని కలిగి ఉండండి. కానీ మీ ప్రవర్తనలో, మీ జీవితంలో ఈ కోసాన అపవిత్రపరిచేది ఏది కూడా ఉంచుకోకండి. ఓ యవనస్తుడా, ఎవరైనను కానీ, ప్రతి ఒక్కరికి ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకవేళ ఏ ఏ విషయాల్లో అపవిత్రపడుతున్నారో దాని విషయంలో జాగ్రత్త పడి పవిత్రమైన వారి దగ్గర ప్రార్థన చేసేవారితో కూడా కూర్చొని ప్రభువులో భద్రపడండి. అంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ పవిత్రత కాపాడుకోవాలని ఆలోచించండి. శవాన్ని ముట్టొద్దు అన్నాడంటే కారణం అదే, పాపం ద్వారా వచ్చిన సమస్య అది. కాబట్టి పాపం ద్వారా వచ్చే దేనిని ముట్టకండి. మనం ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డవాళ్ళం. చెప్పకూడదు, దేవుని స్తోత్రాలు చెల్లించాలి. ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డవారు చేయవలసిన పనులు ఇవన్నీ. మత్తులుగా ఉండకూడదు, అనగా ఈ భ్రమలో పడకూడదు, ఆత్మీయ ధ్యానాలు కత్తిరించుకోకూడదు, అలాగే అపవిత్రమైన వేటిని ముట్టుకోకూడదు. ఈ తగు జాగ్రత్తలు తీసుకుని క్రీస్తు వచ్చే రాకడికి
మనల్ని మనం పవిత్రులుగా ఆయన కొరకైనా దాచబడ్డ ఈ ఆత్మీయ జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. ఆయన అడుగుతాడు, నా కొరకు దాచిన జాగ్రత్త పెట్టిన పవిత్రమైన జీవితం ఏది అని. ప్రభువా, మనుషుల గురించి అప్పగించేశాను, మనుషుల గురించి మలినం చేశాను, మనుషుల అభిప్రాయాల గురించి పాడు చేశాను, ఇదిగో తీసేగా మిగిలిన ఈ పాడు జీవితం అని చెప్పి ప్రభువుకి ఇస్తే పనవదు. అక్కడ రెండవ రాకడలో ఆయన కొరకు భద్రపరచబడ్డ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన రెండవ రాకడ అడుగుతాడు, నా సహోదరి, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, రా, నీకు ఇవ్వబడ్డే గొప్ప ఆశీర్వాదమైన జీవితంలోకి రా అని పిలిచినప్పుడు, ప్రభువా అపవిత్రులను అయిపోయాను, అపవిత్రుని అయిపోయానంటే సరే నీవు నువ్వు నరకానికే పోవని పంపిస్తాడు తప్ప మళ్ళా నీ గురించి ఏ సిలువ కార్యం చేయడు. ఆయన రెండవ రాకడకే మన జీవితాన్ని జాగ్రత్తగా, ఈ ఆత్మీయ నాజీరు జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్టి కృప ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. పరమ తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ కరుణ వాత్సల్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. నీ క్షేమకరమైన కార్యం జరిగించావు, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ ఆత్మీయ సత్యాలు మాకు బోధించినందుకు వందనాలు. ఈ నాజీరు జీవితంలో, ఈ ప్రత్యేకించబడిన మా ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఉండాలో నీ వాక్యం ద్వారా బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ లోక సంబంధమైన తలంపులను జుర్రుకొని మట్టిలో కలిసిపోవడం కంటే ఈ బ్రతుకున్నంత కాలము నీ ధ్యాస కలిగి, నీ ధ్యానం కలిగి, నీ తలంపులు కలిగి, నీకు సన్నిహితమై పరలోక భాగ్యం పొందుకునే మేలని నీ బిడ్డలకు బోధించినందుకు వందనాలు. వారిని ధ్యాస కలిగే కృప దయచేయండి. వారి ధ్యాసని ఏ సాతానుగాడు మార్చకుండా, వారి ధ్యాసని ఎంత మాత్రం సాతానుగాడు మార్చకుండా వారి కుటుంబాల్లో నీ ధ్యానాలు దయచేయండి, కుటుంబ ప్రార్థనలు దయచేయండి, వాక్య పఠనాలు దయచేయండి, కుటుంబంలో నీ గురించే మాట్లాడుకోవడం దయచేయండి. నీ బిడ్డలైన మా అందరికీ నీ కృపా భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ, ఇదిగో నాయన నీ బిడ్డలని చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చెలిగించుకునమని ఈ నాజీరు జీవితంలో, ఈ ఆత్మీయ నాజీరు జీవితంలో మేము సాగే కృపా భాగ్యము దయచేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకునుచు ఈ ఆత్మలను నీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDA KU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాసా పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8889613000. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్, బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్, బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరొక ఫోన్ నెంబర్ 888-691-4000.